నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే మరి పదాలు అలా జాలు వారుతూ ఉంటే అవి వాటిని మరి గాడిలో పెట్టడం ఒక ఆ పాటగా తయారు చేయడం, అందులో మీ పాత్ర ఎంతవరకు ఉండేది గురుగారు? నేను ఇక్కడ వచ్చి చెప్పుకోవాల్సిన ఈ అద్భుతత్వాన్ని గురించి చెప్పుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. నేను వారిని హృదయంలోనే ఇప్పుడు నాన్నగారినే సంబోధిస్తాను. నేను డైరెక్టర్ గారు నేను అనడం నాకు అలవాటు లేదు. తర్వాత ధైర్యం చేసి ఇటీవల కాలంలో నన్ను అనుమతించండి అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక వారు మాట్లాడుతూ నాకు అందనంతా అని ఆయన వాత్సల్యంతో ఉన్నారు. కానీ మీరు గమనిస్తే ఈరోజు వరకు ఎప్పుడు నేను ఆయనంత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు, చూడను. ఇక్కడి నుంచి ఇలా పాదాల వరకే చూస్తాను. అది ఆయన నాకు పరిపూర్ణంగా తండ్రితో సమానం కాదు, ఇంకొక తండ్రి, ఇంకొక పునర్జన్మ అని అనొచ్చు. పరమేశ్వర కృప. జబ్ ఖుదా దేతా హే చప్పడు ఫాడ్కే దేతా హే. నాకు 1980లో ఒక స్వప్నంలో దేవి కనిపించినప్పుడు నాకు అసంకల్పితంగా అనేవాడిని. ఏదో మిరకిల్ జరగబోతుంది నా జీవితంలో, ఏదో మిరకిల్ జరగబోతుంది. ఆ స్వప్నం వచ్చినప్పుడే నేను నాకు ముందర ఆడపిల్ల పుడుతుందని, ఆ బిడ్డ పేరు శ్రీలలితాదేవి అని పేరు పెట్టాలని అప్పుడు నిర్ణయించుకున్నది. పైగా నా స్వప్నంలో చూసిన ఆ మూర్తిని ఇంతకుముందు చూడలేదు కూడా. ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నానంటే, మా నాన్నగారు డాక్టర్ చేయంబోలి వెంకటయ్య గారు వారి కడుపును పుట్టడం అనేది మొట్టమొదటి పరమేశ్వరుడు ఇచ్చిన ఒక పరమాద్భుతమైన వరం. కానీ అంత వరం ఇచ్చి ఎందుకో చెప్పలేము. ఆయనకి నాకు కాస్త సాన్నిహిత్యం ఏర్పడే లోపలనే ఆయనకు 40 సంవత్సరాలు, నేను 19 సంవత్సరాలు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేరి కాకినాడు. అప్పుడే వారు శివకించారు. ఒకటి తండ్రిగా ఆయన వాత్సల్యం, రెండోది ఆయన అపారమైన సేముషి ప్రతిభా సంపన్నం. సంస్కృతంలో మహాదిట్ట, 14 భాషల్లో సాధికారికమైన పాండిత్యం. అదే కాకుండా ఆయనకి ఏమి తెలుసు అనే దానికంటే ఆయనకి ఏమి తెలియదు అని మనం లిస్ట్ రాసుకుంటే చాలా తక్కువ అవుతుంది, చాలా సులభం మనం తెలుసుకోవడానికి. అటువంటి ఒక మహానుభావుడు. అది కాకుండా మహామానవ మూర్తి అయిన మానవీయమైన మూర్తి. ఆ రోజుల్లోనే తన సొంత కుటుంబాన్ని కాకుండా ఇంకా మా మేనమావ కుటుంబాన్ని, ఇతరులు కూడా కలిసి ఆయన దాదాపు 18 మందిని పోషించేవారు. హోమియోపతి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తారు. అంతటి గొప్ప తండ్రి కడుపున సహజాతంగా వచ్చినటువంటి వారసత్వంతో సమ్మినటువంటి గుణాలు, వారి పాండిత్యాన్ని పరోక్షంగా వింటూ అది ఆ లోటు తీర్చడానికనో, ఆ లోటు తీర్చి అంతకన్నా ఇబ్బడిముబ్బడిగా ఇవ్వడానికో పరమేశ్వరుడు నన్ను విష్ణుగారి దగ్గర చేర్చారు. నేను కాకపోతే ఇంకొకరైనా పరిచయం చేసినటువంటి వారంటే జరిగే పని కాదు. ఇవది ఇవాళ ఇంటర్వ్యూ 31 సంవత్సరాల తర్వాత ఈరోజు చెబుతున్నాను. ఇది నమ్మలేరు ఎవరు. ఒక సినిమాగా తీద్దామన్న, ఒక కథగా చెప్తానన్న ఎవరు నమ్మలేరు. ఈ గంగాతరుణం అనే పాట నేను 1980లో విశ్వనాథ్ గారి కోసం, తండ్రి గారి పేరు చెప్పకూడదు బట్ రాలే మా నాన్నగారికి, ఆయన కోసం నేను కాకినాడలో రాశాను. శంకరాభరణం ఘనంగా ప్రజలు విజయోత్సవం ప్రజలు జరుపుకుంటున్నారు. ఇప్పట్లాగా నిర్మాతలు వాళ్ళు జరుపుకోవటం కాదు, ఊరు ఊర వాడవాడ వీధి వీధిని ప్రజలు విజయోత్సవాలు జరుపుకుంటున్న రోజుల్లో ఆకెళ్ళని నా మిత్రుడు ఇలా యూనిట్ వస్తున్నారు, ఆ యూనిట్ని ఇలా దేశ ప్రపంచం అంతా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది పేరు, వాళ్ళని స్వాగతిస్తూ ఏదైనా ఒక పాట రాయన్నాడు. అంటే విశ్వనాథ్ గారు, వేటూరు గారు, జంజాల గారు, వీరందరూ మహా ఉద్దండ పండితులు, ఉద్దండులు. అప్పటికే విశ్వనాథ్ గారు అంటే నాకు ఒక అద్భుతం. ఏ సంవత్సరం పేపర్ చూసినా, ఎప్పుడు ఫస్ట్ చూసినా సరే, ఎప్పుడూ మొట్టమొదటి సినిమా బంగారంది ఉత్తమ దర్శకుడు శారద దగ్గర నుంచి ఇంకా గుర్త తీసుకున్నట్టుగా అప్పుడు బాబు గారు, విశ్వనాథ్ గారు బాబు గారు తెలుగు వాళ్ళకి విజిటింగ్ కార్డ్స్ రెండు. తెలుగు వాళ్ళు గర్వించాలి అని చెప్పుకుంటే మాది ఈ తెలుగు ముద్ర అని చెప్పుకోవాలంటే రెండు కార్డ్స్. ఓంకారనాదాను సంతానమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము అలాంటిది. అంటే నేను రాయలేను, నాకు అలవాటు లేదు. వ్యక్తుల మీద కానీ, సంఘటనల మీద కానీ, ప్రాంతాల మీద కానీ పాటలు రాయడం నాకు అలవాటు లేదు.
నా తాత్వికమైన ధోరణికి ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని ఆవిష్కరించడం ఇంకే పాట ఒక ఉపకరణం మాత్రమే అని చెప్తున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది. నీకేమి అంత అహంకారం, చేసేది గూడుతో అంత టెలిఫోన్ ఉద్యోగం, కుటుంబ బాధ్యత చూస్తే 18 మంది ఉన్నారు, ప్రయత్నం చేయకూడదా అంటే నాకే సినిమాల్లో పాటలు రాస్తానని కానీ రాయాలని కానీ తద్వారా డబ్బు సంపాదించే ప్రొఫెషనలిజం ఉందని కానీ అంత నేను అనుకోవట్లేదు. నన్ను బలవంత పెట్టద్దు. వచ్చేస్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ అనిపించింది. అప్పటికి చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులు విసిగెచ్చిపోయి ఉన్నారు ఈ సోకాల్డ్ వ్యాపారాత్మక చిత్రాలనే ధోరణితోటి. చాలా అంటే ఒక రకంగా ఎండిపోయిన భూమిలాగా, బీడు భూమిలాగా, పగుళ్ళు వారిపోయిన భూమిలాగా దాహంతో అలమటిస్తున్నది కళావృష్టి కోసం రసహృదయం. ఆ సమయంలో ఏదైనా ఒక్క బిందువు పాటి కళాఝరి పడితే సంతోషిస్తారు. అది అది నాకు ఎలా అనిపించిందంటే గంగా భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు 5 తరాల పాటు సాగరుల తర్వాత 5 తరాల పాటు సాగించినటువంటి అసాధారణమైన ప్రయత్నం భగీరథ ప్రయత్నం అంటాం. ఈ రెండుకి ఎందుకో పోలిక అనిపించింది. శంకరాభరణం అనే చిత్రం ఈ ఆయన మెడలో ఆభరణంగా భాషిస్తున్న భూషణంగా భాషిస్తున్నటువంటి సర్పం మాత్రమే కాదు, ఆయన శిరస్సుని భూషణంగా భాషిస్తున్న నెలవంకతో పాటు గంగ కూడా అని ఆ గంగకి ఒక సమన్వయం ఏర్పాటు చేసుకున్నాను. భగీరథుడు బాబు వీళ్ళ దగ్గర పరిగెత్తాడు, వాళ్ళ దగ్గర పరిగెత్తాడు, చాలామంది దగ్గర తపస్సు చేశాడు. నా దగ్గర కింద నేను కాదు సరైన అడ్రస్ ఇంకొకటి తపస్సు చేయడం, ఒక్కొక్కరికి తపస్సు చేయడం 100 సంవత్సరాలు. ఆఖరికి నీకు గంగ కావాల్సి వస్తే వెళ్ళి డైరెక్ట్గా గంగ రాకుండా మమ్మల్ని అందరినీ అడుగుతుంది. నేను గంగని పిలిచాను, గంగ వచ్చింది, వచ్చి ఒక మాట చెప్పింది, ఎండిపోయింది, బీటలు వారింది, దాహంతో 4 పిడస కట్టుకుపోయింది, ఆయన బతికే ఉందయ్యా నీ భూమి, నేను ఆకాశం నుంచి ఒక్క దూకు కింద దూకానంటే ముక్కలు ముక్కలుగా వయ్యలు వయ్యలుగా చీలిపోతుంది, చచ్చేపోతుంది, దాహం తీరడం వాడు దేవుడు అరుగు, కాబట్టి నువ్వు నమ్మనేవిడు ప్రయోజనం, మరి ఏం చేయాలి తెలియని, ఓ పని చేయి విశ్వనాథుడి గురించి ప్రార్థించు, ఆయన తన తలలో ఆయన ఒక్కడే నా ఉధృతాన్ని మోయగలిగిన శక్తి కలిగిన వాడు, తన తలలో నన్ను సమన్వయపరిచి నీకు ఎంతవరకు కావాలో నీ దాహాన్ని మాత్రం తీర్చేంత స్థాయిలో మిగిలిన ఆపద లేకుండా ఇస్తాడు. ఈ అన్వయాన్ని నేను స్వాగతానికి సంబంధించినటువంటి ఒక 3 పారాగ్రాఫ్లుగా రాసుకుని, ఒకడు కాదు 2 భగీరథులు, ఆకాశం శ్రీరాములు, 7 నాగేశ్వరరావు గారు. భగీరథుడు బాబు వీళ్ళ దగ్గర పరిగెత్తాడు, వాళ్ళ దగ్గర పరిగెత్తాడు, చాలామంది దగ్గర తపస్సు చేశాడు. నా దగ్గర కింద నేను కాదు సరైన అడ్రస్ ఇంకొకటి తపస్సు చేయడం, ఒక్కొక్కరికి తపస్సు చేయడం 100 సంవత్సరాలు. ఆఖరికి నీకు గంగ కావాల్సి వస్తే వెళ్ళి డైరెక్ట్గా గంగ రాకుండా మమ్మల్ని అందరూ అడుగుతుంది. నేను గంగను పిలిచాను, గంగ వచ్చింది, వచ్చి ఒక మాట చెప్పింది, ఎండిపోయింది, బీటలు వారింది, దాహంతో 4 పిడస కట్టుకుపోయింది, ఆయన బతికే ఉందయ్యా నీ భూమి, నేను ఆకాశం నుంచి ఒక్క దూకు కింద దూకానంటే ముక్కలు ముక్కలుగా వయ్యలు వయ్యలుగా చీలిపోతుంది, చచ్చేపోతుంది, దాహం తీరడం వాడు దేవుడు అరుగు, కాబట్టి నువ్వు నమ్మనేవిడు ప్రయోజనం, నేను ఏం చేయాలి తెలియను, ఓ పని చేయి విశ్వనాథుడి గురించి ప్రార్థించు, ఆయన తన తలలో ఆయన ఒక్కడే నా ఉధృతాన్ని మోయగలిగిన శక్తి కలిగిన వాడు, తన తలలో నన్ను సమన్వయపరిచి నీకు ఎంతవరకు కావాలో నీ దాహాన్ని మాత్రం తీర్చేంత స్థాయిలో మిగిలిన ఆపద లేకుండా ఇస్తాడు. ఈ అన్వయాన్ని నేను స్వాగతానికి సంబంధించినటువంటి ఒక 3 పారాగ్రాఫ్లుగా రాసుకుని, ఒకడు కాదు 2 భగీరథులు, ఆకాశం శ్రీరాములు, 7 నాగేశ్వరరావు గారు, 2 భగీరథులు ప్రయత్నం చేసి ఈ కళావృష్టిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ఆర్ట్ ఫిల్మ్ లేదా ప్యారలల్ ఫిల్మ్ అని ఆ కాలంలో వేరే కొందరు మడిగట్టుకుని రహస్యంగా చూస్తుండేవారు చాలా మేధావులు, వాళ్ళని చూస్తే మామూలు వాళ్ళు కొంచెం భయంగా కూడా ఉంటుండేది, వాళ్ళ హావభావాలు అవి. ఈ కోట్లతో వ్యవహారం సినిమా తీయటం, ఎంతమంది సినిమా తీసాం, నిధులు చెప్పాలంటే మహా చేయగలితే ఒక 50-60 వేలు కాలితే ఒక 1500 పుస్తకాలు రాయాలి, లేకపోతే ఛానల్స్కి మాట్లాడు, సినిమా తీయడం కోట్లతో వ్యవహారం, ప్రజలు ఏమాత్రం నచ్చకపోయినా నిర్మాత పూర్తిగా నిధులు కలిసిపోతాడు. ఆ సమయంలో ఈ భగీరథులు ఇద్దరు తెలివితేటలతో ముందరే వెళ్ళి విశ్వనాథుని అప్రోచ్ అయ్యారు. నేను రాసిన కాన్సెప్ట్ అప్రోచ్ అయ్యి ఈ కళావృష్టి ఆర్ట్ ఫిల్మ్గా తీస్తే మేము పూర్తిగా ఆర్ట్ ఫెయిల్ అయిపోతున్నాము, దీన్ని ఎట్లా హార్ట్ ఫిల్మ్గా తీసి ప్రజల చేత ఒప్పిస్తారో మాకు తెలియదు, ఏదైనా తీసిపెట్టాలంటే అంతకు మునుపు ఒకసారి నాన్నగారు అమ్మ చెప్తున్నాడు, దాదాపు 10 సంవత్సరాల కింద ఒక చిన్న నీటి గీత లాగా నా మస్తిష్కంలో పారిన ఒక పాయ అంటాం, పాయ కూడా కాదు, ఒక చిన్న నీటి గీత లాగా పారిన ఒక లైన్ ఉంది, అది చెప్తాను అని ఒక ముక్క చెప్పారు ఆయన, 7 సరే చెప్పారు. అది వచ్చి ఒక అసాధ్యాన్ని సృష్టించిన తర్వాత అంతా చరిత్ర. ఇక్కడ దాకా రాసి ఆ వచ్చిన మొదలైనటువంటి ఆ మహా గగనచరి ఏ వేగంతో ఎలా ఎలా దిగింది, ఎన్ని వయ్యారాలతో, ఎన్ని సొంపులతో ఎలా దిగింది, విశ్వనాథుడు తన తలలో జటాజుటిలో సమన్వయపరిచి
దాన్ని ఏ మేరకు ఇస్తే భూమి పచ్చదనానికి మాత్రమే పనికి వస్తుంది అన్న విధంగా భూమిని మరుభూమిని చేయకుండా భూమిని అత్యద్భుతమైన పంటవలతగా మార్చేటువంటి ప్రయత్నం ఎలా చేయగలరు అలా చేశారు అని చెబుతూ గంగ ఎట్లా అవతరించింది అని గీతం రాశారు. ఇది అక్కడ నేను యాక్చువల్గా నేను చదవాలి సూర్యకళామందుల సన్మాన సభలో. అయితే నాకు కొంచెం రెండు పొగలు ఎక్కువే, వాళ్ళేమో ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంది, జనాలు చాలా మంది వస్తున్నారు, ఆ మూలం నుంచి మీకు ఛాన్స్ ఇస్తా ఉన్నాను. నేను ఇచ్చాను మీకు ఛాన్స్, మీరు నాకు ఛాన్స్ ఇచ్చింది ఏమిటి? నేను నాకు రాయని చెప్పిన వాడిని నాకు ఏదో అనిపించింది రాసి నేను ఇచ్చాను మీకు ఛాన్స్ ఉంది నాకు ఇవ్వటంటే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాను. ఇది 80లో జరిగింది. ఈ 80లో జరిగిన ఈ పాట అనేక మంది నోట్లలోకి వెళ్ళి 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 ఎలాగో మా స్నేహితుడు తన కజిన్స్ ఎవరికో నేర్పితే అది అప్పుడు నేను కాకినాడలో పనిచేస్తాను. విశ్వనాథ్ గారు చేయబడిన తర్వాత ఈ పాట ఎక్కడ పూర్వ గ్రంథాలను చూసినట్టుగా లేదు, విన్నట్టుగా లేదు. ఎవరు రాశారు అంటే ఆ పక్కనే ఉన్న ఒక ఆయన అమలాపురంలో నెచ్చిరగా పనిచేస్తున్న ఘనశ్యామ ప్రసాద్ గారు అని ఆయన ఈ శైలి వ్యవహారం అది చూస్తుంటే మా శిష్యుడు భరణి అని ఉన్నాడు. అప్పుడు నేను భరణి అనే పేరుతోటి కథలు అవి ప్రచురిస్తుండేవాడు. నా రచనలు పబ్లిష్ అయ్యేవి కథలే, కథలు నాటికలు. ఇది ఇవి కవితల కింద లెక్కరావు, ప్రీవర్స్ కాదు. ఇవి లలిత గీతాలు కాదు. లలిత గీతాలు అంటే ఒక ప్రక్రియ ఉంటుంది రేడియోలో, అది కాదు ఇది కాదు. అందువల్ల నాకు నన్ను ఎలా ట్రీట్ చేయాలో కాకినాడలో వాళ్ళకి తెలిసేది కాదు. మీరు కవిత్వం రాస్తారు, పైగా పాడతాడు. పాట కాదు, పద్యం కాదు, పద్యం పద్యం ఎందుకు కాదండి? పద్యం రాదు. మా నాన్నగారు హిందీలో చదివారు అవ్వటం ఒకటి. నాకు 10th క్లాస్ నుంచి సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయిపోయి క్రమంగా కంటిన్యూస్గా తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇంగ్లీష్ చేయటం వల్ల వచ్చిన తెలుగు చాలు అనుకోవటం తప్ప తెలుగు ఎప్పుడు ప్రత్యేకంగా తెలుగు సంస్కృతం ఎందులోనూ కూడా సుశిక్షితమైనటువంటి పద్ధతిగా నేర్చుకోవడం ఏమీ లేదు. విన్నది తీవ్రమైన నిశితమైన పరిశీలన ఆలోచన సంవిధానం. ఆలోచన సంవిధానాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఆ భావం తన భాషని భావాన్ని తనే వెతుక్కుంటుంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా ఇందులో సమాధానం ఉంది. నటరాజస్వామి జటాజోటిలోకి చేరకుంటే విరుచుకుపోతు స్వరగంగకు విలువేముంది అన్నారు. తిరిగే కాలానికి కాన్సెప్టే తట్టాలి తప్ప ఈ వేగాన్ని చూస్తే ఆ విరివేగానికి అర్థం ఏమిటి అని అనుకోగానే మాట్లాడటం అంతా వచ్చి పడిపోతాయి. సో భావం భావం వెతుకుంటుంది. అలాగే ఆ వ్యక్తపరచడే దాకా తప్ప నాకేమి కాదు పద్యాలు రాయలేదు. నాకు నాదం లేదే పొడి పొడి మాటలు ప్రతీక కవిత్వ ప్రతీకాత్మ కవిత్వం అంటాం, అంటే వచన కవిత్వం, ఉపమాలు రూపకాలు ఇలా వేసి ఇది రాయటం వల్ల ఆ కవి మళ్ళీ తనే చదివితే కానీ తనకు గుర్తున్నది. నువ్వు రాసింది నీకే గుర్తుండకపోతే ఇంకా ఇంకొకరు చదవాలి లేడు గ్యారంటే. నేను ఆ కవిత్వం చదివిపోయేవాడిని కాదు, మొత్తానికి ఏదైతేనే నన్ను డప్పులు కొట్టుకునేవాడని కొందరనేవారు, కవి అని కొందరనేవారు. కనాల్లో మొత్తానికి ఏమైనా నెల నెల వేల నెల అనే కార్యక్రమం ప్రతి నెల నేను రాసిన ఒక కొత్త పాటలు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఒకనొక కార్యక్రమంలో ఎవరో వచ్చి భరణి నీ పాట విశ్వనాథ్ గారు సినిమా తీశారు. విశ్వనాథ్ గారు సినిమాతో తీయటం నేను ఎప్పుడు సినిమాల కోసం ప్రయత్నం చేసేవాడిని కాదు, అదే కనీసం ఆశపడ్డవాడిని కాదు. ఒకే కొన్ని అపోహలు భయాలు ఒక్కొన్ని ఉంది. పైగా నా జయమంతా లెక్చరర్ అవ్వాలి, ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా నాకు ఒక కళ.